గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గజ్వేల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, కేసీఆర్ గజ్వేల్ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. గజ్వేల్ పట్టణంలో దాదాపు 38% డ్రైనేజీ పనులు పూర్తవుతున్నాయని, అలాగే సంవత్సరం లోపు పనులన్నీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు, ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆమెని గెలిపిస్తాయన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నమస్కారములు. మన గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పట్టణము ఆరోగ్య పట్టణంగా రూపుదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముందు చూపు వల్ల, వారి యొక్క అనుభవరీత్యా గజ్వేల్ పట్టణము ఒక మంచి పట్టణంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలని, దానికి వెంటనే 100 కోట్లు మంజూరు చేయించి ఆ పనిని కూడా ప్రారంభం చేయడం జరిగింది. ప్రస్తుతము దాదాపుగా 20 వార్డులలో 13 వార్డులలో పని ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి అభివృద్ధి పనులలో ఈ రోజు వరకు 30-38% పనులు పూర్తయినాయి. మెయిన్ లైన్ వేయడం జరుగుతుంది. దీని తర్వాత వాటి యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి ఎస్టీపీలు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా 4 నిర్మించబడతాయి. దాని తర్వాత కూడా ప్రతి ఇంటి పైప్ లైన్ తీసుకొచ్చి మెయిన్ లైన్ కలపడం జరుగుతుంది. అప్పుడే ఆ స్కీమ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మిగతా వార్డులలో కూడా నిన్న 2 వార్డులలో ప్రారంభం జరిగింది. మిగతా వార్డులు కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. ఇంకా 1 ఇయర్ లోపల పూర్తి సిస్టమ్, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఒక 1 ఇయర్ లోపల పూర్తి చేయాలనేది మా యొక్క సంకల్పం. దాని తర్వాత గజ్వేల్ పట్టణంలో దోమల బిడద కానీ, పందుల బిడద కానీ, ఎలాంటి పందుల బిడద, దోమల బిడద ఉండకుండా ఒక స్వచ్ఛ గజ్వేల్ పట్టణంగా, ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దబడుతుంది.